దక్షిణ ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ని సమం చేసింది. దీంతో మూడో వన్డే సిరీస్ డిసైడర్ గా మారడంతో ఈ మ్యాచ్ పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. టీమిండియాలో గిల్, ఇషాన్, శ్రేయాస్, సంజు మంచి ఫామ్ లో ఉన్నారు అని అనుకునేలోపు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది అనే చెప్పాలి. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? మూడో వన్డే కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది, తుది జట్టులో ఏ మార్పులు జరగబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా ధావన్, గిల్ బరిలోకి దిగనున్నారు. గిల్ కొద్దిగా టచ్ లోకి వచ్చినట్లు కనపడుతున్నా ధావన్ మాత్రం ఫామ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మ్యాచ్ లోనైనా ధావన్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, అందులోనూ మిడిల్ ఆర్డర్ లో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నాలుగవ స్థానంలో దిగి సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మూడో వన్డేకు తన ఫిట్నెస్ సహకరించదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. మూడో వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చు అనే సంకేతాన్ని కూడా ఇచ్చాడు. ఇది టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో శ్రేయస్ గనక మూడో వన్డే ఆడకుంటే ఆ స్థానంలో గైక్వాడ్, పాటిదార్, త్రిపాఠి ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం దక్కుతుంది. చాలా మంది అభిమానులు మాత్రం రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఐదవ స్థానంలో యథావిధిగా సంజు శాంసన్ రానున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఆల్రౌండర్ల కోటాలో స్పిన్ ఆల్రౌండర్లు సుందర్, షాబాజ్ అహ్మద్ యథావిధిగా కొనసాగుతారు. ఇక జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ సేవలు అందిస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి సిరాజ్ నాయకత్వం వహిస్తాడు. అలానే షార్దుల్ ఠాకూర్ మరో బౌలర్ గా కొనసాగుతాడు. ఆవేష్ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు కాబట్టి అతడి స్థానంలో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపుని స్పిన్నర్లు డిసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఢిల్లీ పిచ్ పై గత రికార్డులు చూస్తే స్పిన్నర్లు ఈ పిచ్ పై అత్యధిక వికెట్లు దక్కించుకున్నారు. ఏ జట్టు స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందో ఆ జట్టుకు గెలుపు వరిస్తుంది. మరి టీమిండియా స్పిన్నర్లు సుందర్, కుల్దీప్, షాబాజ్ అహ్మద్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి.